గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మూడవ రోజు హరితహారంలో భాగంగా 7-8 వార్డులలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు ఫిలిప్స్ అంటోనియమ్మ, సుధాకర్ రాజాకుమారి, సాయిపేట శ్రీనివాస్, హేమంత్ రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్ అధికారులు మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పచ్చని చెట్లే భగత్ కి మెట్టు కాదా ఆలోచించు, మానులేనిదే మనుగడున్నదా ఈ జగతిని ఊహించు. పిలిచే గాలి కాచే కట్టే నిన్ను కాపాడే ప్రకృతి, కల్ప వృక్షమై కాంతులు పంచే శక్తే చెట్టు. ఆకుపచ్చని తెలంగాణకు అందరం ఒక్కటై, చేయి చేయిని కలిపి ప్రతిజ్ఞ చేద్దాము. ప్రతి ఒక్కరము మొక్కలు నాటే పండగ చేద్దాము. అలాగే సోమవారం రోజున కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ వద్ద జరగనున్న హరితహారం కార్యక్రమానికి సీఎం ఓఎస్టీ ప్రియాంక వర్గీస్ గారిని మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆహ్వానించారు.
చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా